మొన్న కేంద్ర మంత్రి గారితో కలిసినప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతని ఏ విధంగా విస్మరించారో నిర్మించాల్సిన అవసరం బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పదే పదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పినా కూడా ఈ ప్రాజెక్ట్ ని మాత్రం వీళ్ళు ప్రజల్ని మోసగించే విధంగా ఉపయోగించుకున్నారు ఎవరిస్తారు తెలుసా డబ్బులు ఎవరిస్తారు పోలవరం నిర్మాణానికి గాని పోలవరం పునరావాసానికి గాని ల్యాండ్ ఎక్విజిషన్ కి గాని డబ్బులు ఎవరు ఇవ్వాలి ప్లీజ్ రాష్ట్ర ప్రభుత్వం వాల కేంద్ర ప్రభుత్వం వాల చెప్పండి అకార్డింగ్ టు రీఆర్గనైజేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం భరించాలి పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేము నిర్మిస్తామని ఒప్పుకోవడం పెద్ద చరిత్రాత్మకమైన తప్పిదం నెంబర్ 1 నెంబర్ 2 ఏ రేట్ల మీద మేము పూర్తి చేస్తాం అన్నారంటే 13 14 ప్రైస్ లెవెల్ మీద మేము పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం అన్నారు ఏమండి ఎవడైనా 13 14 రేట్లతో పోలవరాన్ని గాని ఒక ఇల్లుని గాని పూర్తి చేస్తారండి అప్పుడు సిమెంట్ రేట్ ఎంత ఉంది రాయి రేట్ రాయి రేట్ ఎంత ఉంది కూలీ రేట్ ఎంత ఉంది ఇవన్నీ ఏంటిది అర్థం లేకుండా ఒప్పుకొని ఆత్రుత ఒప్పుకొని ఒప్పుకొని ఒప్పుకుంటే బేటిఎం లాగా వచ్చేస్తాయి డబ్బులని 2021 జూన్ మాసం కల్లా పూర్తవుతుందని ఈయన జూన్ 20 తారీఖున 2019 లో ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు డిసెంబర్ 2020న 2022 ఖరీఫ్ సీజన్ కి సాగునీరు అందిస్తామని ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాంట్రాక్టర్లను మార్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం అయిపోతుందని చెప్పి ఇన్ని డేట్లు ప్రకటించి వచ్చే మాసానికల్లా మీకు నీళ్లు అందిస్తామని పదే పదే ప్రకటనలు చేసుకుని శాసనసభలో సమయాన్ని వృధా చేసి చర్చలో ఎవరు పాల్గొనేకుండా ఈ విధంగా వాళ్ళు ప్రకటనలు చేసుకుని మోసం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంపైన ఉన్న ఆలోచన విధానం పూర్తి స్థాయిలో నమ్మకం పోయింది మా ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది అవద్దం చెప్పాల్సిన అవసరం మాకు లేదు పోలవరం పూర్తి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని వాడు మంత్రా అంటాడు ఒక ఆయన ఎప్పుడు పూర్తయిందో చెప్పినోడు ఏమయ్యాడే 2018కి పూర్తి చేస్తానని బల్లగొట్టినోడు ఏమయ్యాడు పూర్తి చేశాడా సో ఉన్న సిచ్యువేషన్ వి కెన్ అసెస్ సాధ్యమైన తొందరగా పూర్తి చేస్తామని మేము కూడా 2022కి పూర్తి చేస్తామని మా అనిల్ గారు చెప్పారు అప్పుడు డయాఫ్రామ్ వాల్ కొంప మునిగిందని తెలియదు ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ కొంప మునిగిందని తెలిసింది ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్పాలి మొత్తం ఎస్టిమేషన్ అయితే 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప డయాఫ్రామ్ వాల్ దగ్గర అన్ని సర్దుకోవు అప్పుడు కానీ డయాఫ్రామ్ వాల్ మళ్ళీ రిపేర్ చేయాలి రిపేర్ చేసిన తర్వాత ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేయాలి ఇన్ని పనులు ఉన్నాయి అయిపోయింది 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 అసలు మేము 72% చేసామని ఈనాళ్ళలోనూ ఆయన జ్యోతులను ఫ్రంట్ పేజీలు వేసుకోవటం ఇన్ని నాటకాలు మోసాలు తప్పిదాలు దుర్మార్గాలు చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అది విషయం శాసనసభలో చర్చ పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఆయన అన్న మాట ఏంటంటే 45.7 మీటర్లని 41.15 మీటర్లకి ప్రస్తుతానికి మేము దాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అన్నారు కానీ మరి ఇదే ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో సంతకం చేశారా లేదా అని చెప్పారని ధైర్యం ఉంటే 41 మీటర్ల గురించి మీరు ఎందుకు ఈ రోజున మాట్లాడడం లేదు ఎందుకు కేంద్రంలో వెళ్లి మీరు సంతకాలు చేసి ఒప్పుకొని వచ్చారు సమాధానం చెప్పాలి నాదెండ్ల మనోహర్ గారు ఏమ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు మీరు పోలవరం ఎత్తుని 41.15 కి అంగీకరిస్తూ అధికారులు సంతకం పెట్టారనేటువంటి మాట ఆన్ రికార్డు మాట్లాడారు మీరు ఎప్పుడు మాట్లాడారు ఢిల్లీ వెళ్ళి జలశక్తి మినిస్టర్ షకావత్ తో కలిసి మీటింగ్ పెట్టి ఆయనతో డిస్కస్ చేసి బయటకు వచ్చి మాట్లాడారు అజ్ఞానం కాదు ఇది ఇది నిజమా చెప్పని అడుగుతా ఉన్నా తెలియకపోతే మాకు తెలియదని చెప్పాలి లేకపోతే తెలుసుకుని చెబుతామని చెప్పాలి అంతేగాని 45.72 ఎత్తుకి డిజైన్ చేయబడినటువంటి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని 41.15కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం పెట్టారు అంగీకరించారనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏందయ్యది నాకు అర్థం కాలేదు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు మీరు అదేమంటే పోలవరం చూస్తారట వెళ్ళి ఎందుకని మమ్మల్ని తిట్టాలి పోలవరం చూడాలి ఇప్పుడు తిడుతున్నారుగా తెలియకోకుండా విమర్శ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు మాటని
అట్లాగే మీరు కూడా ఇక్కడ ఎలకోహననే మమ్మల్ని దూషించొచ్చు, మా మీద విమర్శలు చేయొచ్చు. అజ్ఞానంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నాను.